ఎంత మనం కాదనుకున్నా అవుననుకున్నా ఇట్ ఇస్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ నాట్ జస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీస్ అలాగే ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని ఫ్యామిలీస్ మాత్రం వాళ్ళ ఇళ్లల్లో ఉన్న అమ్మాయిల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ముందు ఇట్ స్టార్టెడ్ ఇన్ బాలీవుడ్ ఇక్కడైతే అది కూడా స్టార్ట్ చేయలేదు ఐ థింక్ యువర్ ఫ్యామిలీ ఇస్ ఓన్లీ ఫ్యామిలీ విచ్ ఎంకరేజ్డ్ గర్ల్స్ టు కమ్ అంటే వాళ్ళ డ్రీమ్ని వాళ్ళు ఎట్లాగానే అచీవ్ అవ్వాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ని మీరు ఎంకరేజ్ చేశారు బట్ నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి సార్ అనుకున్న స్థాయిలో మీ పిల్లలు అంటే రాణించగలుగుతున్నారా దే ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ సో మచ్ yes yes స్ట్రగుల్ అయ్యి దే విల్ డెఫినెట్లీ అచీవ్ అవుతారు అండ్ ఇప్పుడు చాలామంది దే ఆర్ కమింగ్ టు నో దట్ అబౌట్ అవర్ గర్ల్స్ శివాని అండ్ శివాత్మిక సో డెఫినెట్లీ దే విల్ కాస్ట్ దెమ్ వాళ్ళు వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఇప్పుడు అని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే దే ఆర్ టాలెంటెడ్ ఎగ్జాక్ట్లీ టాలెంట్ లేకపోతే మనం చెప్పలేము బికాస్ దే ఆర్ టాలెంటెడ్ డెఫినెట్లీ దే విల్ గెట్ దర్ ఎగ్జాక్ట్లీ ఐ అండర్స్టాండ్ సార్ బట్ నేను అనేది ఏంటంటే ఎక్కడైతే అబ్బాయిలు ఉంటారో ఫ్యామిలీలో వాళ్ళకి ఇట్ ఈస్ ఈజీ ఇట్ ఈస్ లైక్ దే ఆర్ జస్ట్ ఏబుల్ టు డూ ఇట్ లైక్ దట్ మీకు ఇన్స్పైట్ ఆఫ్ మీరు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి కూడా యువర్ గర్ల్స్ ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ యునో స్క్రిప్ట్ రైట్ బ్యానర్ రైట్ డైరెక్టర్ రైట్ స్టోరీ నాకు అలా ఏమి అనిపించలేదు అనిపించట్లేదు దే విల్ గెట్ దట్ వాళ్ళ రోజులు వస్తాయి వాళ్ళు చేస్తారు అని నాకు నమ్మకం ఉంది బికాస్ దే ఆర్ టాలెంటెడ్ ఎగ్జాక్ట్లీ బట్ దీనివల్ల రాలేదు అన్నట్టు నేను ఏమి నమ్మట్లేదు సార్ బికాస్ సార్ నాకు ఒక మూడు డౌట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ మనకు కొంతమంది విమెన్ డైరెక్టర్స్ ఉన్నారు లైక్ విజయనిర్మల గారు భానుమతి గారు జీవిత గారు ఓకే నందిని రెడ్డి అలా కొంతమంది ఈ డైరెక్టర్స్ విజయనిర్మల గారు ఆల్ త్రూ హర్ లైఫ్ ఆవిడ ఎక్కువ సినిమాలు కృష్ణ గారితోనే చేశారు జీవిత గారు కూడా మీతో చేశారు నందిని రెడ్డి షీఈస్ ఆల్సో స్ట్రగ్లింగ్ అ లాట్ టు మేక్ అ ఫిల్మ్ విత్ అ బిగ్ హీరో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ సో విమెన్ డైరెక్టర్స్ ఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ ఎంకరేజ్మెంట్ మెయిన్ హీరో స్టార్స్ అంటే వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళతోనే చేయాల్సి వస్తుంది తప్ప దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ లేదు లేదు డోంట్ యు థింక్ వస్తే వాళ్ళు ఇఫ్ దే ఆర్ ప్రూవ్ చేసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే సక్సెస్ సినిమా సక్సెస్ అయ్యిందా ఎవ్రీబడి విల్ గెట్ దేర్ సక్సెస్ ఇప్పుడు హీరోయిన్స్ సాయి పల్లవి ఉంది అమ్మాయికి షార్ట్గా ఉన్నా కూడా షీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ దానివల్ల అమ్మాయిని పక్క పెట్టలేదు అమ్మాయి టాలెంట్ ఉంది కాబట్టి అమ్మాయికి మంచి ఇది వచ్చింది ఇప్పుడు ఈ శేఖర్ తర్వాత బయట సినిమాలు కూడా అడుగుతారని అనుకుంటున్నా సరే అడిగినా అడగపోయినా ఏదైనా చేయడానికి టైం దొరికితే నాతో చేద్దామనే ఐడియా ఇక్కడ జీవిత విషయానికి వస్తుంది బట్ జనరల్గా బయట నాకు మేల్ డామినేషన్ వల్ల మీరు వీళ్ళకి ఫీమేల్స్కి మంచి ఎంకరేజ్మెంట్ లేదు అంటున్నారా నాకు అనిపిస్తుంది సార్ నాకు అలా అనిపించలే ఇట్స్ గుడ్ ఐ మీన్ యూఆర్ వెరీ యూఆర్ థింకింగ్ ఇన్ అ హోప్ఫుల్ మేనర్ పాజిటివ్గా బట్ ఇన్నేళ్ళు అంటే ఇన్ని ఇయర్స్గా ఐ హవ్ బీన్ అబ్జర్వింగ్ కాబట్టి అవుట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ ఐఎమ్ టెలింగ్ బికాస్ జీవిత గారికి షీ సో టాలెంటెడ్ ఆవిడ కాన్సెప్ట్స్ ఆవిడ స్టోరీస్ ఆవిడ ఇప్పుడు బయట సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఆవిడకి లేదు